మణిపూర్లో జరిగిన సంఘటనలపై మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నిన్ననే ఒక రూలింగ్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని బర్తం చేయకపోవడం అనేది మోడీ యొక్క దుష్కృత్యాలకు తార్కాణంగా కనిపిస్తుంది కాబట్టి వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని తప్పించి వేరే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అదే విధంగా అక్కడ 6000 పైగా ఎఫ్ఐఆర్లు దాఖలైతే ఎందులో కూడా అక్కడ జరిగిన దుర్మార్గాలను ప్రస్తావించడం కనిపించలేదని కూడా చెప్పారు భారతదేశ అస్తిత్వానికి భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మణిపూర్లో సంఘటనలు జరిగాయి ఇది మంచిది కాదు అని చెప్పి మార్చుకోమని చెప్పి మోడీకి నేను తెలియజేస్తున్నా లేకపోతే ప్రజలు ఆలోచించుకొని అటువంటి పాలకుల అవసరం లేదని తీర్పు ఇవ్వాల్సిన అవసరం నేడు మన ముందు ఉంది రెండవది యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా భారతదేశంలో భిన్న మతాలు భిన్న తెగలు భిన్న ప్రాంతాలు భిన్న భాషలు ఉన్నాయి ఈ స్థితిలో యూనిఫామ్ సివిల్ కోడ్ పేరిట మళ్ళీ చిచ్చుబెట్టడం మంచిది కాదు ముందు లింగ వివక్షత లేకుండా సమానత్వం తీసుకురండి ఆర్థిక వివక్షత లేకుండా ఆర్థిక సమానత్వం తీసుకురండి అదేవిధంగా అందరికి ఒకే రకమైన చదువు చెప్పండి అందరికి నివాసాలు కల్పించండి అందరికి ఉద్యోగాలు ఇవ్వండి ఆ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ అదే వస్తుంది పొద్దున్న ప్రజలే దాన్ని అద్దుకుంటారు అమలు చేస్తారు అది పద్ధతి తప్ప దేశాన్ని ముక్కలు చేయటం కానీ దేశంలో భావోద్వేగాల్ని ఉద్వేగాలను పెంచి ముక్కలు చేయడం మంచిది కాదని చెప్పి సందర్భంగా చెబుతున్నా మూడవది ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కాదని చెప్పి గవర్నర్ జనరల్కి అక్కడ అధికారులను బదిలీ చేసి అధికారం చేయటం అంటే ఇంతకంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేయటం ఉండదు సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చినాక దానికి భిన్నంగా దుర్మార్గంగా నిన్న పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టమంటే భారత రాజ్యాంగాన్ని కాలదరాయటం భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన వాళ్ళు రాజ్యాంగానికి పక్కపోవటం ఇది మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా విద్య విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మనన ఒక మాట చెప్పిండు 2020 నూతన విద్యా విధానం వచ్చి 3 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా భారతదేశంలోని యువతకు మొత్తానికి సమానమైన ఒకే రకమైన విద్య అందిస్తాము అదే మా లక్ష్యమని మళ్ళీ చెప్తున్నాడు కానీ విద్యా విధానంలో పోతే ఏముంది అంగన్వాడీ కేంద్రాల్లోనే 5 ఏళ్ల చదువు చెప్తారట అంగన్వాడీ కేంద్రాలంటే అక్కడ గర్భిణీ స్త్రీలు ఉంటారు బాలింతలు ఉంటారు ఆ తర్వాత చదివేట్లు వస్తుంది ఒక టీచర్ ఒక ఆయాతోనే అందువల్ల అందరికి సమానమైన చదువు కాదు కదా ప్రభుత్వ రంగంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల నుంచి కొనుక్కున్నట్టు కనిపిస్తుంది ఇది కూడా మార్చుకోవాలి నూతన విద్యా విధానం రద్దు చేసేంత వరకు విద్యార్థి సంఘాలందరూ పోరాటాలు చేస్తున్నారు రద్దు చేయాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం చివరిగా అందరూ పరిశీలించారు రేపటి నుంచి శాసనసభ మండలి సమావేశాలు జరగబోతున్నాయి ప్రజల యొక్క కష్ట సుఖాలను చూసే రకంగా ఉండాలి తప్ప మాటలకు పరిమితం అయితే మంచిది కాదని విద్యారంగంలో మాత్రం ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న రీతిలో పనిచేస్తలేదు ఇప్పటికీ గ్రామ పంచాయతీల ద్వారా మున్సిపాలిటీల ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ల ద్వారా పాఠశాల పారిశుద్ధ్యం చేయమంటే అది ఎక్కడ కూడా ముందుకు పోట్లేదు సాధ్యం కాదు కూడా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేసుకొని పారిశుద్ధ్య కార్మికులు వెంటనే నియమించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ అదే నిజమైన పని విధానం అని చెప్పి చెప్తూ అదే రకంగా నేలపట్ట గ్రామంలో ఈరోజు సిసి రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ గ్రామ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఇతర పెద్దలందరూ పూర్వ ఎమ్మెల్సీ గారు సీతారాములు గారు అందరికి పేరు పేరున అభినందన తెలియజేస్తూ ప్రభుత్వం అంటే ప్రజల మేలు రేపు 15 వస్తే 76 సంవత్సరాలు భారత స్వాతంత్రానికి ముగుస్తుంది ఈ సందర్భంగానైనా మళ్ళొక్కసారి పునర్విమర్శ చేసుకుని సరైన పద్ధతిలో పాలకులు పాలన చేయాలని చెప్పి కోరుతున్నారు.